శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుతో పాటు తుంగభద్ర డ్యాం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. దాంతో గడిచిన 24 గంటల్లోనే ఇంచుమించు 6 అడుగుల మేర శ్రీశైలంలో నీటి మట్టం పెరిగింది. 24 గంటల్లోనే అదనంగా 16.52 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేయడంతో ఆ నీరంతా జూరాలకు వచ్చి చేరుతోంది. ఇంకోవైపు తుంగభద్ర డ్యాం నిండడంతో గేట్లు ఎత్తారు. 2 ప్రాజెక్టుల నుంచి నీరంతా కలిసి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పటికే 40 అడుగుల మేర నీరు అదనంగా వచ్చి చేరింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.49 లక్షల క్యూసెక్కుల నీరు వస్తూ ఉండగా 2.54 లక్షల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1632.22 అడుగులకు గాను 1.93 1.99 అడుగుల నీటి మట్టం ఉంది. ఇన్ఫ్లోగా వస్తున్న 98392 క్యూసెక్కులను కిందికి పంపుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 861 అడుగులకు నీరు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 109.01 టీఎంసీల మేర నీరుంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జున సాగర్లోనూ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా వస్తున్న నీటితో సాగర్లో 24 గంటల్లో 2.29 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో 1.40 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. నాగార్జున సాగర్లో 505.50 అడుగుల నీటి మట్టంతో 124.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన వరదల ఉధృతి ఇలాగే కొనసాగితే 3-4 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఆ తర్వాత వరద నీరంతా సాగర్కి చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో తుంగభద్ర నది పారివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.